చాలా మందిలో కూడా యాక్నెస్ అనేది మనం చూస్తుంటాం. ఇది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. అంటే గతంతో పోలిస్తే నౌడేస్ గర్ల్స్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు దేర్ జెండర్తో సంబంధం లేకుండా అసలు యాక్నెస్ అనేది ఎందుకు వస్తుంది? యాక్నీ అన్నది ఆ ప్యూబర్టీ అన్న ఏజ్ తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల మెయిన్గా వస్తుందండి. సో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, బట్ మనం చాలా శాతం అనుకుంటాం గర్ల్స్లో ఎక్కువ ఉంటుందని, బాయ్స్లో ఇంకా సివియర్గా వస్తుందండి యాక్నీ కంపేర్ టు గర్ల్స్ యాజ్ పర్ స్టడీస్. సో దిస్ ఇస్ మెయిన్లీ రిలేటెడ్ టు యువర్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ అన్నవి మనం ఎవరం మార్చలేం, వీ కాంట్ చేంజ్ యువర్ హార్మోన్స్. సో వచ్చిన దానికి ట్రీట్మెంట్ అంటూ ఎత్తుక్కోవాలి. అది కాకుండా హార్మోన్స్తో పాటు ద ఫుడ్ ఇంటేక్, ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, తక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా దే ఆర్ యాడింగ్ టు దిస్ ఇంక్రీజ్డ్ యాక్నీ అన్నమాట. చిన్న చిన్నగా ఉండాల్సిన యాక్నీ పెద్ద పెద్ద బంప్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ దానికి రీజన్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ కూడా ఒక పెద్ద కారణం. స్ట్రెస్ హెయిర్ ఫాల్కి, యాక్నీకి, అన్నిటికీ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద కాసెస్ అండి. సో మనం కొంతమందిలో చూస్తుంటాం చాలా విగరస్ అయిపోయి రెడ్గా మారిపోతాయి, అంటే లైక్ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే లైక్ యాక్నీకి పింపుల్కి డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియక వదిలేస్తారు దాన్ని, బట్ ఆ తర్వాత అది చాలా పెద్దదైపోయి డర్టీగా కనబడుతుంది. సో అసలు దాన్ని ఏ టైంలో మనం తెలుసుకుంటే బెటర్? ఎప్పుడైనానండి యాక్నీ స్టార్టింగ్ స్టేజ్లో, అంటే కామిడోన్స్ అంటారు లేదా ప్యాప్యూల్స్ అంటారు, అంటే చిన్న చిన్నవి మీకు అంత పెద్ద గడ్డలు గడ్డలుగా లేకుండా వచ్చినప్పుడు మీ డాక్టర్ని కలిసి మీరు దీనికి కారణం ఏంటి, నేను చెప్పినట్టు కొన్ని కారణాలు ఉంటాయి, ప్లస్ బేసిక్ ట్రీట్మెంట్ అంటే ఒక యాక్నీ రాకుండా ఒక జెల్, ఒక రెగ్యులర్ ఫేస్ వాషింగ్ హ్యాబిట్స్ అవి చేసుకున్నారనుకోండి మీకు యాక్నీ పెరగకుండా ఉంటుంది. అండ్ కొందరిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్కేర్ ఆల్సో పెరుగుతుంది, దట్ ఈస్ దర్ హార్మోనల్ చేంజ్. అలాంటప్పుడు ఓరల్ మెడిసిన్స్ అన్నవి కంపల్సరీ వేసుకోవాలి. మీరు ఆ ఓరల్ మెడిసిన్స్ని డిలే చేశారనుకోండి పోస్ట్ కాంప్లికేషన్స్, అంటే చాలామందికి గుంటలు ఉంటాయి, చాలామందికి మచ్చలు పడిపోతాయి, అవి చాలా కష్టం ట్రీట్మెంట్కి. సో ఇవి ఫామ్ అయిపోతాయి. సో ద ఎర్లియర్ యూ ఇంటర్విన్ ద బెటర్ ఇస్ ద అవుట్కమ్. సో అయితే అసలు స్కిన్ గ్లోగా అండ్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్కిన్ హెల్దీగా గ్లోగా ఉండాలంటే స్కిన్ క్రీమ్స్ కాకుండా స్ట్రెస్ తగ్గించుకోవాలి, మంచిగా నిద్రపోవాలి అట్లీస్ట్ 6 to 8 hours, హెల్దీ ఫుడ్, జంక్ తగ్గించుకొని రెగ్యులర్ నార్మల్ ఫుడే హెల్దీగా తీసుకోవాలి. ఈ మెయిన్ థింగ్స్. ఈ కాకుండా స్కిన్ కేర్ రొటీన్ అన్నది చేసుకోవాలండి. రెగ్యులర్ సన్స్క్రీన్, సన్స్క్రీన్ అన్నది మనం బయట ఉన్నా ఇంట్లో ఉన్నా వాడాల్సిందే, ఇంక్లూడింగ్ ఈ లైట్స్ ముందున్నా మనకి చాలా స్కిన్ డ్యామేజెస్ జరుగుతాయి. సో కంపల్సరీ సన్స్క్రీన్ అన్నది వాడాలి విత్ అన్ SPF ఆఫ్ 40 ఆర్ గ్రేటర్. ఓకే. అండ్ నైట్ టైం రొటీన్, నైట్ టైం రొటీన్ వచ్చి మీరు యాక్నీ ప్రోన్ అనుకోండి, ఏదన్నా యాక్నీకి రిలేటెడ్ క్రీమ్స్ వాడుకోవాలి. లేదు మీరు యువర్ స్కిన్ ఇస్ వెరీ నైస్ జస్ట్ స్కిన్ గ్లో కోసం అనుకోండి, కోజిక్ యాసిడ్ కాంబినేషన్స్, గ్లైకాలిక్ యాసిడ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కాదు. మీకు డ్రై స్కిన్ ఉందనుకోండి, అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్ వాడాలి. సో పొద్దున్నీకి యువర్ ఫేస్ విల్ లుక్ మోర్ సప్పుల్ అండ్ ఫ్రెష్. సో ఎటువంటి ఫుడ్ తింటే మంచిది? సేమ్ బీట్రూట్, క్యారెట్, దానికి కూడా. అండ్ ఆల్సో ఆరెంజ్ జ్యూసెస్, విటమిన్ సి రిచ్, ఇవి చాలా మంచివి. ఆరెంజ్, బత్తాయిలు, కమలాకాయలు అంటారు చూడండి. అండ్ ఆల్సో ఆమ్లా, లెమన్, ఇవన్నీ చాలా మంచివి. చాలామంది అనుకుంటారు ఈ ఆరెంజ్ లెమన్ మంచివి కదా అని డైరెక్ట్గా ఫేస్ మీద పెడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ చేస్తుంది. ఏదైనా లోపలికి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ బిల్డ్ అయ్యి ఇట్ విల్ బి మోర్ బెటర్ మనకి, రాదర్ దెన్ బయట అప్లికేషన్స్ కన్నా. ఎన్నో ఫేషియల్స్, గోల్డ్ బ్లీచ్ అంటారు, ఆ బ్లీచ్ అంటారు, ఈ బ్లీచ్ అంటారు, అండ్ ట్యాన్ తీయడానికి కూడా దేర్ లాట్ ఆఫ్ కెమికల్స్ యాక్చువల్లీ. సో అసలు ఇవి ఎంతవరకు సజెస్టబుల్ మ్యామ్? సో బయట చేసే ఫేషియల్స్ గురించి అండి, ఐ డోంట్ పర్సనలీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆల్సో. నా ప్రకారంగా ఫేషియల్ అన్నది చేస్తే ఇట్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద స్కిన్ ఆన్ ద ఫేస్, అండ్ ఇట్ విల్ హెల్ప్ గివ్ యూ బెటర్ గ్లో కానీ అది కానీ వస్తుంది. వేర్ ఆస్ కమింగ్ టు డర్మటలాజికలీ, కాస్మెటిక్గా మేము వాడే కెమికల్ పీల్స్ కానీ అవన్నీ, కెమికల్ అన్నది కంపల్సరీ ఉంటుందండి, బట్ అది ప్రాపర్ పర్సంటేజెస్లో ఉంటాయి. కొన్ని బయట అమ్మేవి ఐ డోంట్ నో హౌ ఇస్ ద కాన్సన్ట్రేషన్, బట్ మాకు సప్లై అయ్యేది అన్ని దేర్ ఆల్ గుడ్ కాన్సన్ట్రేషన్స్. ఇవన్నీ ఏంటంటేనండి, నిజంగా ఒక ఇండికేషన్ ఉంటే, అంటే మీకు మచ్చలు ఉన్నాయి, మీకు గుంటలు ఉన్నాయి, లేదా మీకు స్కిన్ ట్యానింగ్ ఉంది, అవసరమా కాదా అని తెలుసుకునే చేయాలి. అవసరం ఉందా లేకుండా తెలుసుకోకుండా చేసుకుంటే స్కిన్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఆల్సో
ప్రాపర్ ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇస్ అ బెటర్ చాయిస్. ఎందుకంటే ఇట్ ఇస్ అ కెమికల్, అదర్ పీపుల్ డోంట్ నో ఎప్పుడు ఆపాలి, అది న్యూట్రలైజ్ చేయాలి అంటే ఏం వాడాలి, వాటర్ వాడాలా వేరే కెమికల్ వాడాలా, పోస్ట్ పీల్ తర్వాత ఏం అప్లై చేసుకోవాలి అవన్నీ తెలియదు. చాలామంది పీల్ ఇంట్లో చేసేసుకుని బయటకు వెళ్ళిపోతారు ఎండకి, సన్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరు అనుకుంటారు ఆ కెమికల్ పీల్స్ బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి మేము వాడవచ్చు అని, బట్ అది ఎంతవరకు వాళ్ళ స్కిన్ని సూట్ అవుతుంది అన్నది వీ కాన్ టెల్. డ్యామేజ్ అయింది అనుకోండి మళ్ళీ ఇది వాడాం కాబట్టి డ్యామేజ్ అయింది అంటారు. సో ప్రతి బాటిల్ వెనకాల ఇఫ్ రియాక్షన్ అకర్స్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అని వేస్తారు, ఎందుకంటే దే కాన్ ప్రిడిక్ట్ హౌ ద రియాక్షన్ హ్యాపెన్స్. సో నెక్స్ట్ కమింగ్ అగైన్ ఇక్కడ మళ్ళీ స్కిన్ సోరియాసిస్ అనేది ఒక మేజర్ పార్ట్. సో హెయిర్ సోరియాసిస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్కిన్ సోరియాసిస్ అంటే అసలు దే కెనాట్ స్టాండ్ బై ఒక దగ్గర ఉండి, మళ్ళీ అదొక రకమైన ఇచ్చింగ్. సో దీనికి ఒక పర్మనెంట్ క్యూర్ అనేది ఉందా? సోరియాసిస్కి దేర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్. ఓకే ఓకే. సోరియాసిస్ అన్నది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఒక ప్లేస్లో స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఇస్ సైకలాజికలీ డిస్ట్రెస్సింగ్ ఫర్ ద పేషెంట్. ఓకే. రాదర్ దాన్ స్కిన్ ఇష్యూ ఇట్ ఇస్ సైకలాజికలీ డిస్ట్రెస్సింగ్ ఫర్ ద పేషెంట్. వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా చెప్తే అమ్మో నీకు సోరియాసిస్ వచ్చిందా అంటారు, అదేదో పెద్ద అంటువ్యాధి అన్నట్టు. ఆ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ థింకింగ్ షుడ్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ కంటేజియస్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ దాట్ పర్సన్. ఇట్ ఇస్ ఇట్ హ్యాపెన్స్ ఆటోఇమ్యూన్, సో జెనెటిక్ ఆటోఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. సో ఏంటంటే సోరియాసిస్ వల్ల ఇచ్చింగ్ ఉంటుంది, ఆ ఇచ్చింగ్ అన్నది కంట్రోల్లోకి ఇఫ్ యూ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు అది కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు యూజ్ అ మాయిశ్చరైజర్ రెగ్యులర్లీ, సో దాట్ మళ్ళీ ఆ ఇష్యూ అన్నది ఫ్లేరప్ అవ్వకుండా ఉంటుంది. సో కంపల్సరీ మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ సోరియాసిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైమ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.